Wait. Babu, ammai lopale undi. Double ending lopale pondi. Double ending lopale pondi. Mantri garu, pichle vade vyaparam evaram enu. Pichle vade vyaparam evaram enu. Aithe inko prashna adugutha. Adukko. Evaru adukko? Nuve. Nuvu adukko. Nenu adugutha. Adukko. Nenu prashna adugutha. Yaarto chusko. అయిపోయింది మొండ. దీంతో పూర్తిగా పరిష్కారమైంది వ్యవహారం. ఇంకోసారి అలవ భలే ఉంది, ఇంకోసారి అలవ భలే ఉంది. అబ్బో పూర్తిగా తేడా వచ్చింది వ్యవహారం. జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది. 501 బట్టలు ఉతికే సబ్బు. పంతులు గారు, ఏళ్ళకేం పిచ్చి పంతులు గారు, అసలు తెల్లవారుజామునా వస్తుంటే ఒకరు చొక్కా పట్టుకుంటూ వేసు ఎందుకు వస్తున్నావు పదారించని. ఈ ముండల తలుపులేసి మూడు మూటలు గుడ్డలు ఉతికిచారాయి నా జాతి వెళ్ళి అమ్మ కడుపు మాట. ఏళ్ళకేం పిచ్చి పంతులు గారు, తెల్లగా బాగా ఉతుకుతాడు. ఉతుకుతాడు ఎందుకు? నేను మూడు వేస్తా. మూడు 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 వేసుకో. బస్సు ఎట్లా నడుస్తుంది? రోడ్డు మీద నడిచింది. ఎవరన్నారు? ఎవరనేదేంది? ఆటోలు అయితే జనం మీద నడుస్తుంది, బస్సులు అయితే రోడ్డు మీద నడుస్తుంది. కాదు, కండక్టర్ గారు రైట్ రైట్ అంటే నడుస్తుంది. ఈ ముండకు తెలివితేటలు కూడా ఉండి. బండ మీద ఎండ పూస పెడితే ఏమవుద్ది? ఎండకి కరిగి నీరు అయింది. కాదు, కుక్కలు ఆగిపోతాయి. నేలల్లో రా ఎందుకు మునుగుద్ది? ఈత రాదు గనక. కాదు, బరువు ఎక్కువ గనక. ఏడు పట్టుకో. ఎందుకు ఏడు? ఎందుకండి ఆ ఏళ్ళు ఎందుకు పట్టుకో? ఏడు పట్టుకొని శివాలయం పోతే మల్లికార్జునరావు గారు మళ్ళీ పెళ్లి చేస్తాడు. ఏడు పట్టుకోండి. నేను పట్టుకోను. ఎందుకు పట్టుకో? నా పెళ్లి అతుబట్టలేదు అనుకుంటున్నా. అది కాదయ్యా, అసలు నాకు ఏం తక్కువయ్యా? అన్ని ఎక్కువేగా. అందుకే నన్ను చేసుకో. నన్ను చేసుకో. నాకు పెళ్లి ఎత్తుపట్టలేదు. వద్దు, పెళ్లి లేదు అనవసరం. పెళ్లి పెళ్లి అనవసరం. వద్దు, ఏడైంది. వద్దు, చేసుకోలేదు. నేను చేసుకోవా? ఏడు దాటితే చేసుకోవా? పోనీ పిల్లల్ని చేసుకుంటావా? పిల్లల్ని పంతులు గారు, పిల్ల అయితే కొట్టు దగ్గర పనికి వచ్చిందిగా. అవును, ఈ పిల్లల్ని చేసుకో. మధ్య మధ్యలో వచ్చి నిన్ను నేను చూసుకుంటా. ఎందుకు? పిల్లకు వైనం తెలియదు. సీనియర్ మోస్ట్. అవునులే, నీకైతే వైనాలని తెలుసు. నువ్వు ఊరికి చూస్తా ఉంటావు, అన్ని నేనే చేస్తా. అది మేము చేసే పని లేదు. ఇక నేను చేస్తానయ్యా వ్యాపారం. నువ్వు వ్యాపారం చూస్తా ఉంటావే, అందుకనే పిల్లని చేసుకో. సరే సరే, రేపు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పటికే ఏడు దాటి టిఫిన్ టైం అయిపోతుంది. ఇడ్లీ అమ్ముకొని వస్తా, రేపు మాట్లాడుకుందాం. ఇడ్లీ అటు రెండు అమ్ముకొని. మా ఇంట్లో రెండు వస్తువులు కనపడతాయి. ఏ వస్తువులు? ఒకటి ప్లేట్, రెండు బిందె. బిందె అయితే పంతులు గారి దగ్గర ఉంది, అది చూసుకో. అంతేగాని ఇది ఇది నాది. అనవసరం, బిందె నాది. ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. మా చిన్న మాట్లాడబగలా తప్ప. చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు రోజు లోన్ తెచ్చుకున్నా. అనవసరం. నేను ఒప్పుకోను. ఏం ఒప్పుకునేది? మాకు తెలివితేటలు ఉన్నాయి. ఏమో ఏంది ఇది? ఇది మాది అయితే. ఇది మా చిన్నమ్మాయిది. అయితే మీ చిన్నమ్మాయి బయట ఎంత ఉంటుంది మాకు తెలియదు. మీ పెద్దమ్మ పేషన్ మాకు తెలియదు. నీ భోషణ మాకు తెలియదు. మీ ఇంట్లో ఏ వస్తువులు తెలియదు మాకు. నీ అమ్మ కడుపు మాడని నీకు ఎట్లా తెలుసు? మీ చిన్నమ్మ ప్లేట్కి కింద గుంటుంటుందే ముండ మాకు తెలుసు. నీకు ఎట్లా తెలుసు? చిత్త పురస్కారాలు ఎప్పుడు చూసా? మూడు ఉంగరాలు ఉంటుంది. నిజంగా చూసావా? అనుమానం లేకుండా కరెక్ట్ గా చూసావా? తప్పకుండా. ఒట్టు 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 దగ్గరికి ఎందుకు వెళ్ళావయ్యా? మీరు దూరంగా ఎందుకు ఉన్నారు? అది అది కాదు. కాదు బావగారు, మక్క మీ ఇద్దరిని పిలుచుకురమ్మంది. ఎందుకు వంట మాసలు వాటర్ బాయ్ ఇద్దరు ఎగ్గొట్టారా? కాదు బావగారు, వేసే సంపర్కం వల్ల మీరు పొందిన అనుభవాన్ని 6 నెలల పాటు ఊరూరా తిరిగి ప్రచారం చేస్తే మీ సొమ్ము మీకు వసంగా పడునని చెప్పమని చెప్పింది. పంతులు గారు లిటికేషన్. మన ప్రచారం ప్రచారం అంటే అంటే మనకు జరిగిన వ్యవహారం జనానికి చెప్పి మన మాదిరికి ఎవరు చెడిపోకుండా ఉండాలని. ఇది ఇది పట్టుకో, ఇది పట్టుకో. ఛాన్స్ దొరికింది. పంతులు గారు మొదలు పెట్టి ప్రచారం ఎందుకని మంచిది. అన్నం పెడితే పంతులు గారు ఏం ఏంది వ్యవహారం అసలు? కాదు, మనలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు. రాత్రి 8 బదారం తింటుంది. ఇప్పుడు ఎందుకు మనకి అదేం కాదు. ఇంత రంపల వంటి ఎంతులుంటా దాని సంపర్కములు గోరు సమటలా పెంచినట్టి తక్కువ జాతి ముండల నెత్తిపై
నిడుకొను నీచులారా. ఎంత పెట్టిన తృప్తి జరుగని సత్తులా, కంబులు నమ్మి ఇల్లు వాగిళ్ళు నమ్మి కొనిపోయి అర్పించు పూలలారా. స్వానుభవం ఇది తెలుపుచున్నాను వినుడు. మా స్వానుభవం ఇది తెలుపుచున్నాము వినుడు. సచ్చి బ్రతికిన వాడును సాని కొంపకు సొచ్చి మిగిలిన వాడు మచ్చుగా వసుధయలేడు దైవంబు తోడు. వసుదయం లేడు దైవంబు తోడు.